हेलो हाय एवरीवन वेलकम टू अवर चैनल हरीशास चैनल सो अंदर एला ने चाला बहुना बहुत अंत इवा मॉर्निंग रूटीन अने मॉर्निंग वेरी वेरी बिजी शेड्यूल बिजी रूटीन अने शेयर चेस्तुन्नानु सो इक नार्मल गा मात्लाडानु अभी नीन इंका एडिटिंग से चूस्ते नाके विनिपिंचट्लेदु आ वॉइस इंका नीन मल्ल वॉइस ओवर अने सो एर्ली मॉर्निंग अच्छे लेगुस्तानु सिक्स की अलार्म पेट्टुकोनी बाबुकि ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసి ఫ్రెష్ అప్ అది అంతా అయ్యి వచ్చేస్తానన్నమాట రావడం రావడం ఇంకా అన్ని డోర్స్ విండోస్ అయితే ఆటోమేటిక్గా మెష్ ఉంటుంది కాబట్టి ఓపెన్ చేసే పెడతాము కొంచెం చల్లగాలి వస్తుందని చెప్పేసి ఇంకా మెయిన్ డోర్ అండ్ బాల్కనీ డోర్ అనేది ఓపెన్ చేసేస్తాను ఓపెన్ చేసేసిన తర్వాత సో ముందైతే డస్ట్బిన్ అనేది నేను బయట పెడతాను సో అందరూ అనుకోవచ్చు ఏంటి చిన్న చిన్న పనులు కూడా షేర్ చేయొచ్చా అని సో ఒక వ్లాగర్గా అయితే व्लाग्स अंटे मैं डैली रुटीन अने शेर चेयड़मे डैली व्लाग्स अने सो ने एक्वे व्लाग्स बिकाज़ व्यूस अभी एक्वे वस्तना कदा व्लागिंग से चाल टाइम पड़ती एडिटी षेर चेयड़ा की चाल टाइम तस्कन रेसीपी तो पोलिस्ते बट ने अंत कष्ट अंत तरह व्यूस रहा बाधा डल कदा सो अंक रेसीपी शेर चुनावारी सब्सक्रैबर् अभी एक्वे ना डैली रुटीन अने शेर इन मीट మిడిల్ వైల్ లో నేను అప్రపన వ్లాగ్స్ అనేది షేర్ చేస్తున్నాను పండగల అప్రపడు డస్ట్ బిన్ తీసేసుకోనంటే బయట పెట్టేస్తే వాష్ మెన్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడన్నమాట ఆ తర్వాత ఇంకా ఏవైతే లాండ్రీ వేసేస్తానను వాష్ మెషిన్ లో అన్ని వేసి సర్వ్ వేసి పెట్టేస్తాను భవిష్యత్తు లేసాక భవిష్యత్తు అండ్ మా హస్బెండ్ రెడీ అయ్యి వాళ్ళిద్దరు భవిష్యత్తు స్కూల్కి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఆన్ చేస్తాను అనమాట అప్పటి వరకు అయితే బయటే పెడితే హర్షిత్ లేచాడంటే ఆ బట్టలు కూడా తీసేసుకొని ఆడేసుకుంటూ ఉంటాడు సో అందుకనేసి అది నేనైతే దాన్ని వాషింగ్ మిషన్లో అయితే వేసేసి పెట్టేసేస్తాను సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ నైటే అంట్లోని తోమేసేసి పెట్టేసేసుకుంటాను కాబట్టి అవి అయితే ఆరిపోతే మనకి డ్రైన్ అయిపోతాయి ఈ కబోర్డ్స్తో ఏంటంటే కనుక బయటకి సామాన్లు కనిపించవు అదొక ప్లస్ పాయింట్ కానీ కొంచెం తడిగా ఉన్నా కొంచెం వెట్టిగా ఉన్నా కూడా మనం లోపల పెట్టాము అంటే కనుక బూజు అండ్ పురుగులు చిన్న చిన్న బొద్దింకల టైప్ వచ్చేస్తాయి కాక్రోచెస్ వచ్చేస్తాయి ఎవ్రీ అపార్ట్మెంట్లో అందరికీ కంపల్సరీగా ఉంటాయి సో అందుకని కంపల్సరీగా మనకు అవి ఆరాకే డిషెస్ అనేది మనం ఫుల్గా క్లీనింగ్ అయ్యాకే మనం పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకా భవిష్య బాక్స్ కోసం భవిష్య వాటర్ బాటిల్ ఒకసారి వాష్ చేసేసి వాటర్ అయితే పట్టేసి పెట్టేసేస్తున్నాను ఆ తర్వాత కొంచెం స్టవ్ అనేది నార్మల్గా డీప్ క్లీన్ అనేది నేను వీక్లీ 3 times చేశాను డే బై డే వచ్చేసి డీప్ క్లీన్ అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసి నీట్గా చేస్తాను డైలీ మార్నింగ్ మాత్రం ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తాను ఎప్పటికప్పుడు డైలీ క్లీన్ చేస్తాను ఇంకా బాగా అంటే మీన్స్ సోప్ వేసి అంతా కడిగి గ్యాస్ స్టవ్ కడగడం అవన్నీ అయితే మాత్రం డే బై డే చేస్తాను ఎందుకంటే గ్లాస్ది కదా ఇది వితౌట్ ఫ్లేమ్వి కాబట్టి పద్దాకుల వాటర్ వెళ్ళాయి అంటే కనుక ఫ్లేమ్ రావడానికి ఇబ్బంది అవుతుందన్నమాట సో అందుకని అది డే బై డే చేస్తాను నార్మల్ డైలీ మాత్రం స్క్రబ్బర్తో అనేది నేనైతే క్లీన్ చేసేస్తాను అండ్ క్లీన్ చేసేస్తున్నది ఇక్కడ భవిష్యత్ కోసం స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ఆమ్లెట్ వేయడానికి ప్యాన్ అది పెట్టేశాను దానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఉంటుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హాఫ్ డేస్ కాబట్టి 7:30కి వెళ్తుంది 7:45కి స్కూల్ ఇంట్లో 7:30కి స్టార్ట్ అవుతుంది సో ఏమీ తినేసి వెళ్ళదన్నమాట పాలు చాలా లైట్గా ఒక హాఫ్ గ్లాస్ కలిపిస్తాను అంతే ఇడ్లీ దోశ అవి పెట్టామంటే కనుక 10:10కి అలా ఉంటుంది వాళ్ళకి లంచ్ స్నాక్స్ బ్రేక్ అప్పటికి అసలు ఇంట్లో వేడివేడిగా ఇడ్లీ దోశ వేసి పెడతారు తను తినడం చాలా కష్టం అట్లాంటిది ఇంకా చల్లగా అయిపోతుంది చట్నీ కావాలి ఇంట్లో అయితే అదే నెయ్యి కారపొడి ఏదో ఒకటి పెడతాము స్కూల్లో అవన్నీ అవైలబుల్ ఉండవు కదా చట్నీ పెట్టినా అది ఒలికిపోయి పడిపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అందుకే నేను టిఫిన్ పెట్టను ఇవాళ అసలు బ్రెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను ఒక్కొక్కసారి బ్రెడ్ చీజ్ టోస్ట్ చేసి ఇస్తాను ఒక్కొక్కసారి బ్రెడ్ చాక్లెట్ సిరప్ ఉంటుంది అది స్ప్రెడ్ చేసిస్తాను లేదా ఒక్కొక్కసారి ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తాను ఎక్కువ తనకి బ్రెడ్ చీజు అంటే ఇష్టం అనమాట లేకపోతే ప్లెయిన్ ఆమ్లెట్ వేసిస్తాను ఒక్కొక్క రోజు ఎప్పుడైనా మ్యాగీ అడుగుతుంది మ్యాగీ అడిగితే మ్యాగీని నేను ముందు నూడిల్స్ లాగా బాయిల్ చేసేసి అప్పుడు దాన్ని నేను నూడిల్స్ మ్యాగీలాగా ప్రిపేర్ చేస్తాను పీసెస్గా అలా కట్ చేసి పెట్టేసేస్తాను తనకి తినడానికి ఈజీగా అవుతుందని చెప్పేసి సో యాక్చువల్లీ ఒక 3 months బ్యాక్ నేను ఒక హెల్పర్ని పెట్టుకున్నాను అనమాట మా వాచ్మెన్ అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళ వైఫ్ని ఊడ్చి తోడడానికి పెట్టుకున్నాను ఇల్లు ఊడ్చి తోడడానికి బట్ వాచ్మెన్ డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి వస్తాడు కదా అప్పుడు పిలిచి చెప్పాడు తను రాదు అని చెప్పేసి ఇంకా నాకు ఇది ఒక పని కష్టం అయ్యిందనమాట ఇవాళ ఇక్కడే ఉంటుంది కదా అంటే తను కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పింది అందుకనేసి ఇంకా మనము దానికి ఏమీ అనలేం కదా సో ఇంకా పోనీలే తనన్న వచ్చి చెప్పాడు అని ఇంకా సరే ఇంకా టైం ఉంది భవిష్యత్తు ఇంకా లేవడానికి చాలా టైం ఉంది ఒక 15 minutes ఉంది ఇప్పుడు టైం వచ్చేసి 7:45 అయిందనమాట ఎగ్జాక్ట్గా 7:00 భవిష్యత్తు లేపుతాను ఇంకా 7:45 అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకీలోకి నేను క్లీన్ చేసేసుకుందాంలే అని చేసేసుకున్నాను ఇంతకుముందు కూడా నేనే చేసుకునేదాన్ని ఎందుకంటే మనం ఇంట్లో పనులు ఎక్కువ చేసుకుంటేనే చాలా మనకి యాక్టివ్గా కూడా ఉంటాము బట్ ఒక 3 months బ్యాకే నేను
నేనైతే అతను పెట్టుకున్నాను జనవరిలోనే. ఎందుకంటే నాకు ఇది ఊడ్చి తోడడానికి నియర్లీ 40 మినిట్స్ టైం నాకు ఇక్కడే అయిపోతుంది. భవిష్యత్ మరి అప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలి కదా. సో అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది అనమాట. లేకపోతే బాబు ఈవెన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆఫ్టర్ డెలివరీ కూడా నేనే చేసుకునేదాన్ని పనులన్నీ కూడా. నేను 1 మంత్కే డెలివరీ వచ్చేసినా కూడా ఈ భవిష్యత్ స్కూల్ బాక్స్ అప్పుడు చాలా కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నేను రెస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను కొంచెం వెళ్తాను వస్తుంది అంటాం కాబట్టి నేను కొంచెం లేట్గా లేగుస్తున్నాను అనమాట. తను రాదు అంటే కనుక నేను 5కి లేచేదాన్ని భవిష్యత్తు స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఐ మీన్ ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు. ఇప్పుడు నేను 6కి లేచినా తనకి లంచ్ ప్రిపేర్ చేయగలుగుతున్నాను. అట్లా ఒక 1 అవర్ నాకు నిద్ర ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ అనుకొని డిస్కస్ చేసుకొని పెట్టుకున్నాము. కిందే ఉంటుంది కదా సో ప్రాబ్లం ఏమీ ఉండదు అని చెప్పేసి ఇంకా నేనే ఊడ్చుకొని తుడిచేసేసుకుంటున్నాను. అదొకటి పని ఇక్కడ నాకు ఎక్స్ట్రా అయ్యింది. లేకపోతే అసలు నేను షేర్ చేసేదైనా కాదు ఈ క్లిప్ అయితే, బట్ ఎక్స్ట్రా అయింది. బట్ ఏంటి అంటే అప్పుడప్పుడు తను చేసినా కూడా వీక్లీ వన్స్ అనేది నేను క్లీనింగ్గా పెట్టుకుంటాను అనమాట. డీప్ క్లీన్గా పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళు చేస్తారు బట్ ఎవరికి కూడా మంది మనకే నచ్చుతుంది. మన ఇంట్లో వాళ్ళు చేస్తే కూడా మనకి నువ్వు అక్కడ చూడలేదు ఇక్కడ చూడలేదు అని మనకు మనమే అనుకుంటాము. ఇంకా వేరే వాళ్ళు మెయిట్స్ చేశారంటే కనుక మనకు అలాగే ఉంటుంది కదా. ఇంకా నేను అనుకున్నాను పోనీలే అంటే బాబు బర్త్డే ముందే అంతా క్లీనింగ్ పెట్టుకున్నాను, హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసాము. ఇంకేవాళ తను రాలేదు, మొన్న పండగ అప్పుడు కూడా రాలేదు. ఒకరోజు రోజు నేనే చేసేసుకున్నాను. పోనీలో వీక్లీ వన్స్ అన్న ఇలా నాకు డీప్ క్లీన్గా నేను చేసేసుకుంటే డీప్ క్లీన్ అయిపోతుంది కాబట్టి నాకు అలా అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఉండే ఇల్లు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కొంచెంగా డస్ట్ అది ఉన్నా కూడా అందులోనూ బాబు అన్నీ తీసి నోట్లో పెట్టేసుకుంటాడు. సో ఇంక టైం 7 అయిపోయింది, భవిష్యత్ లేపడానికి వచ్చేసింది అనమాట. డోర్ తీసి ఓపెన్ చేశాను. మా హస్బెండ్ హర్ష భవిష్యత్ ముగ్గురు హాయిగా బొజ్జున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న చిన్న లైట్ అయితే నేను వేసేసుకొని భవిష్యత్కి ముందు బట్టలు తీసి పెట్టాను. భవిష్యత్ బాత్రూంలో ఉంది, ఒక్కొక్కసారి తనే బ్రష్ చేసుకుంటాను అంటుంది. తనని లేపి ఇప్పుడు తీసుకెళ్ళాను అనమాట. ఒక్కొక్కసారి నేనే బ్రష్ చేసుకుంటాను మమ్మీ అంటుంది. తను బ్రష్ చేసిన 2 డేస్కి ఒకసారి నేనైతే బ్రష్ చేస్తాను. మనమే చేయాలి, నేనే చేస్తాను. బట్ తనకు వచ్చి తనకు చిన్నప్పటి నుంచి 2-3 ఇయర్స్ నుంచి తను చేసుకునేది అనమాట బ్రష్. అప్పుడు ఏంటి తను బ్రష్ చేసినా కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి నేను బ్రష్ చేసేదాన్ని. ఇప్పుడు తనే ఒక్కొక్కసారి చేసుకుంటే ఒక్కొక్కసారి నేను చేస్తాను. అప్పుడు ఏం చేస్తానంటే 2 డేస్కి ఒకసారి నేను అనేది బ్రష్ చేసి క్లీనింగ్ చేస్తాను అనమాట. సో తర్వాత ఇంకా స్నానం చేయించేసాను, నేనే చేపిస్తాను స్నానం. స్నానం చేసేదో తనని రెడీ చేస్తాను. తను రెడీ చేసిన తర్వాత అప్పుడు మా హస్బెండ్ని లేపుతాను. బికాజ్ ఎందుకంటే మా హస్బెండ్ లేచి తను ఇంకా టిఫిన్ తినరు, భవిష్యత్ స్కూల్లో డ్రాప్ చేసి తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళ ఐ మీన్ ఆఫీస్ కాల్స్ ఉంటాయి. వాళ్ళ ఆఫీస్ వచ్చేసేసి ఏలూరు రోడ్లో ఉంటుంది. తను కాల్స్లో కస్టమర్స్ ఇంటికి వెళ్ళాలి కాబట్టి తను ఎక్కువగా కొండపల్లి భీంపట్నం అటు సైడ్ వెళ్తూ ఉంటారు కాబట్టి భవిష్యత్ స్కూల్ అటు సైడ్ అనమాట. నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాంగ్ రాలని ఇంకా తను టిఫిన్ తినట్లేదు. మజ్జి బటర్ మిల్క్ కానీ మజ్జిగ చేసి పెడితే అలా తాగేసేసి వెళ్ళిపోతారు. నేను భవిష్యత్ రెడీ చేసి లేపితే తను స్నానం చేసేసి మా హస్బెండ్ స్నానం చేసేసి బటర్ మిల్క్ అవి తాగేలో భవిష్యత్ పాలు తాగుతూనే ఉంటుంది అనమాట. చాలా టైం తీసుకుంటుంది మిల్క్, కొంచెం మిల్క్ తాగడానికి కూడా. సో అందుకనేసి మధ్యలో మా హస్బెండ్ని లేపుతున్నాను. భవిష్యత్ రెడీ అయిపోయింది, టైం అయిపోయింది, లేవండి లేవండి అని చెప్పేసేసి భవిష్యత్ రెడీ అయిపోయింది. తను ఇక్కడ కూర్చో హాల్లో దానికి ట్రైపాడ్ పెట్టి ఇక్కడ కూర్చోమని చెప్పి నేను వెళ్ళి మిల్క్ కలుపుతున్నాను. ఏం చేస్తుందని ఈ క్లిప్ అసలు నేను తర్వాత చూశాను అనమాట. ఆన్ చేసి నేను వెళ్ళిపోయాను ట్రైపాడ్ పెట్టేసి. తను ఇక్కడ ఇంటి పంపు కూర్చుంది, ఒక్కతే కూర్చొని ఇక్కడ వచ్చి చూస్తుంది మమ్మీ వీడియో పెట్టిందా అని చూసుకుంటుంది ముందుకి వెనక్కి వెళ్ళి. నేనైతే చూసి చాలా నవ్వుకున్నాను. నేను ఎడిట్ చేసేటప్పుడు చూశాను ఈ క్లిప్ అనేది. పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది. బట్ పొద్దున్న లేచి వెళ్ళిపోతున్నారు స్కూల్కి, పాపం అనిపిస్తుంది. బట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమే కదా. ఇంకెక్కడ వచ్చేసేసి తను అలా కూర్చోబెట్టి నేనైతే ఇక్కడ ఈ పని చేస్తున్నాను అనమాట. హర్షిత్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. హర్షిత్కి డైలీ ఇడ్లీ పెడతాను. మాకు ఇడ్లీ ఉంటే కనుక ఒకటేసారి అందరికీ కలిపి ఇడ్లీ పెట్టేస్తాను. ఇవాళ మటుకు ఇడ్లీ ఏమీ లేదనమాట, జస్ట్ ఉప్మా ప్రిపేర్ చేయాలి. ఇడ్లీకి నేను ఇడ్లీ ప్లేట్కే నెయ్యి అనేది రాసి తనకి ఇడ్లీ వేస్తాను. అండ్ తనకి నార్మల్ ఇడ్లీ కాకుండా మినపప్పు కొంచెం ఎక్కువగా వేస్తాను, లైక్ ఆయికుడులాగా. ఆయికుడు ఆవిరికుడుమ అంటారు కదా అందరూ, సారీ ఆవిరికుడుమ అలా పెడతానమాట. ఏమంటారు, 1 కప్ మినపప్పు తీసుకుంటే రవ్వ కూడా 1 కప్పే తీసుకుంటాను. 2-3 కప్స్ అలా తీసుకుని నేను హర్షిత్కి అలా పెడతాను. అండ్ భవిష్యత్తు ఇక్కడైతే పాలు కలుపుతున్నాను. తనకి బూస్ట్ వేస్తాను, పీడియాష్యూర్ కాంప్లెంట్ అవన్నీ వేసామంటే కనుక అస్సలు ఆ కొంచెం తాగే పాలు కూడా తాగదు. బట్ తెలుసు అవే హెల్త్కి మంచిది అని. బట్ తను అవి అయితే అస్సలు తాగదనమాట. సో తను తాగే హాఫ్ గ్లాస్ అయినా సరే నాకు తాగడం ఇంపార్టెంట్ కాబట్టి ఇది వేస్తున్నాను. అండ్ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచే భవిష్యత్ కొంచెం పాలు తాగడం అలవాటు చేసుకుంది. మేము కొత్త ఇంటికి వచ్చాక అంతకుముందు అస్సలు తాగేది కాదు. ఇంక ఇక్కడికి వచ్చాక మేము గేదె పాలు పోయించుకుంటాం, అయితే షేర్ చేశాను కదా. సో అవి ఇంకా హెల్త్కి మంచిది కదా, కొంచెం దానివల్ల అయినా కొంచెం భవిష్యత్తు కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పేసి నేను అవి పెడతాను అనమాట. ఇక్కడ కూర్చొని తాగుతానని ఇక్కడ కూర్చుంది. తర్వాత నాకు వద్దు నేను హాల్లో కూర్చుంటాను. హాల్లో కూర్చొని తాగేసేసి వెళ్ళిపోయింది. ఇంకా మీల్ వై నా ఫోన్కి ఛార్జింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఛార్జింగ్ పెట్టేశాను. భవిష్యత్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హర్షిత్కి ఇడ్లీ పెట్టేసేసి నేనైతే స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి
వచ్చాను. ఇక్కడ స్టిక్కర్ అది చూసుకుంటున్నాను. వీడియో ఏదో క్లిప్స్ ఏదో క్లిప్ అలా తీసాను. ఛార్జింగ్ లేకపోవడం వల్ల నేను ఆ క్లిప్స్ అనేవి నేను తీయలేదు. ఇంకా తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది చేసేసేసుకొని వీళ్ళపై వాళ్ళు వెళ్ళగానే హర్షిత్కి అయితే ఇడ్లీ పెట్టేసేస్తాను. ఇడ్లీ అయిపోతుంది కదా, లెగుస్తాడు కాబట్టి. ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది చేసేసేసుకొని లంచ్కి ఏం ప్రిపరేషన్ చేయాలా అన్నీ బయట పెట్టేసుకుంటాను. వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసేసుకొని హర్షిత్ని పడుకోబెట్టేసి ఆ తర్వాత నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తానన్నమాట. అది ఆఫ్టర్ టెన్, ఈ టెన్ లోపు నాకు ఈ రొటీన్ అంతా సరిపోతుంది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు నా రొటీన్ ఇది ఉంటుంది. 10కి హర్షిత్ని పడుకోబెట్టేసి ఆ తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది నేను ఇంకో రోజు నీతో షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో అండి. నా మార్నింగ్ బిజీ రొటీన్ అనమాట. మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఇచ్చానని ఏమీ అనుకోవద్దు. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దాం మర్చిపోద్దాం. పక్కన బెల్ ఐకాన్ కూడా